ప్రజెంట్ టాలీవుడ్లో ఏదైనా సినిమా న్యూస్ బయటకు వచ్చిందా అంటే అది మోస్ట్లీ ప్రభాస్తే ఉంటుంది. ఎందుకంటే మనోడు బాహుబలికి ఎక్కువ టైం తీసుకున్నా అని ఫీల్ అయ్యాడేమో తెలియదు, కానీ సంవత్సరానికి 2-3 సినిమాలు వదిలేస్తున్నాడు, ఒకేసారి లైన్లో 4-5 సినిమాలు పెడుతున్నాడు. సో సలార్ మొన్ననే రిలీజ్ అయింది, రికార్డులు క్రియేట్ చేసింది, అప్పుడే మేలో కలిగితే వస్తా అని చెప్పాడు. మొన్నేమో మారుతి సినిమాకి సంబంధించిన రాజా సాబ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. సో ఈ విధంగా ఫుల్ ఫాస్ట్లో ఉన్నాడు అనమాట. అంటే మిగతా హీరోలు ఎవరిని తీసుకున్నా సరే ఇంత ఫాస్ట్గా మనకు కనిపించట్లేదు, అలాంటి లైనప్ని పెట్టుకున్నాడు ప్రభాస్. అయితే ఇప్పుడు కల్కీకి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, కల్కీ సినిమా ఈ మే 9 రిలీజ్ అవుతుందని చెప్పి మొన్నటి వరకు కొంచెం వినూతంగా డిఫరెంట్గా ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే ప్రీ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రీ పోన్ అంటే తెలుసు కదా, హ్యాపీ పడండి, పోస్ట్ పోన్ అంటే బాధపడాలి, కానీ ప్రీ పోన్ ఉన్నప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వాలి. మే 9 కాకుండా ఏప్రిల్ 25 ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పి టీం భావిస్తోందట. అంటే ఇది ఇంకా అఫీషియల్ కాలేదు, ఇది కేవలం ఇన్సైడ్ టాక్స్ మాత్రమే. అయితే ఇలా చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి మెయిన్ కారణం ఏంటి అంటే, కల్కీ సినిమాని పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఆ టైంలో కొన్ని లాంగ్వేజెస్లో వాళ్ళ వాళ్ళ ఇంపార్టెంట్ మూవీస్ని రిలీజ్ చేసుకుంటున్నారు. సో వాటి ద్వారా క్లాష్ ఏర్పడి కల్కీకి ఎటువంటి ఎఫెక్ట్ కాకూడదు అని చెప్పి ఇలా ప్లాన్ చేస్తుంది టీం. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే, జూనియర్ ఎన్టీఆర్ దేవరా ఒక కారణం. అవును, జూనియర్ ఎన్టీఆర్ దేవరా వల్ల ఇష్యూ ఏమీ లేదు. సో వాళ్ళు ఏప్రిల్ 5 వస్తామని చెప్పారు, గ్లిమ్స్ని రిలీజ్ చేశారు, ఫెంటాస్టిక్గా ఉంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి, అదేంటి అంటే అనిరుద్ వల్ల. సో అనిరుద్ కొంచెం మ్యూజిక్ లేట్గా ఇస్తున్నాడట. అంటే తెలుసు కదా అనిరుద్ చాలా బిజీ, మన సైడ్ అయితే ఒక 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు డిఫరెన్షియేట్ అవుతాయి. కానీ తమిళ్లో 1 అండ్ ఓన్లీ వాళ్ళు ఎక్కువగా ఆల్మోస్ట్ 90% పెద్ద హీరోలు అందరూ కూడా అనిరుద్ని అప్రోచ్ అవుతారు. సో ఈ విధంగా చాలా పెద్ద బిజీ క్యాండిడేట్ కాబట్టి కొంచెం స్లోగా వర్క్ ప్రాసెస్ జరుగుతుంది. సో అందుకే రిలీజ్ డేట్ కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉందని చెప్పి మన సినీ ఇండస్ట్రీలో టాక్స్ నడుస్తున్నాయి. సో దీన్ని క్యాష్ చేసుకోవడానికి కల్కీ కూడా కొంచెం ముందు వస్తే బెటర్ అనుకుంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా లేదో, సో ఆ టైంలో వీళ్ళు కొంచెం ముందు వచ్చారో అంటే థియేటర్స్ కానీ ఇవన్నీ కానీ కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాయి, కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట, అలాంటప్పుడు దేవర టైంకి రావచ్చు కదా అని చెప్పి. సో ఇంతకుముందే నేను సలార్ టైంలో ఒక విషయాన్ని చెప్పాను. సో ప్రొడ్యూసర్స్ అన్నాక వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి, వాళ్ళ వాళ్ళ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ సినిమా ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ సెంటిమెంట్స్ ఏమైనా మనకు తెలియదు కదా, ఆ డేట్స్ ప్రకారం చూసుకొని వాళ్ళు వస్తూ ఉంటారు. దాంతోపాటుగా హాలిడే సీజన్స్ అంట ఇవి అవి అన్నీ వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ సినిమా పోస్ట్ పోన్ అయితే ఆ ఎఫెక్ట్ అన్నది ఇంకా సారీ ఎఫెక్ట్ అని చెప్పకూడదు అని. సో అది వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట కల్కీకి. అండ్ అదే టైంలో ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కొన్ని పోటీ పడకుండా ఉండడానికి, వాళ్ళతో క్లాష్ అవ్వకుండా ఉండడానికి ఏప్రిల్ 25 రావాలనుకుంటుంది. సో ఒకవేళ ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ప్రస్తుతానికైతే ఇదన్నమాట న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.